హాయ్, వెల్కమ్ టు జిఎన్ఎన్. ఏపీలో వైసీపీ పార్టీ భారీ విజయానికి టీడీపీ పార్టీ ఘోర ఓటమికి ప్రధాన కారణం ఏమిటి అన్నదానిపై తెలుగు తమ్ముళ్ళు ఓ క్లారిటీకి వచ్చేశారట. జగన్పై నోరు చేసుకోవడమే ఓటమికి కారణమని చంద్రబాబుతో సహా పార్టీ నేతలు అంగీకరించారట. ప్రతిపక్ష నేతపై తెలుగు తమ్ముళ్ళు ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. వీలు దొరికినప్పుడల్లా జగన్ అవినీతి పరుడని, లక్షల కోట్లు నొక్కేశాడని మీడియా ఎదుటే కాదు ఎన్నికల ప్రచారంలోనూ నోరు పారేసుకున్నారు. ఓవైపు జగన్ అక్రమాస్తుల గురించి ఆ కేసును డీల్ చేసిన మాజీ సిఐడి అధికారి లక్ష్మీనారాయణ నిజాలు బయటపెట్టిన తెలుగు తమ్ముళ్ళు మాత్రం విమర్శలను ఆపలేదు. అంతేకాదు, వైసీపీ ప్రభుత్వ తీరును ప్రశ్నించినప్పుడల్లా వాటికి సమాధానం చెప్పకుండా జగన్ జైలు జీవితం, అక్రమాస్తుల గురించి మాట్లాడుతూ ప్రజల్లో అవినీతి పరుడిగా చూపించే ప్రయత్నాలు చేశారు. గత 5 ఏళ్లుగా టీడీపీ పార్టీ చేసింది ఈ పనే. దీనికి తోడు ప్రభుత్వం రాజధాని అభివృద్ధి సంక్షేమ పథకాలపై ఎలాంటి పురోగతి చూపించకపోవడంతో విసుగు చెందిన ప్రజలు వైసీపీని భారీ మెజార్టీతో గెలిపించారని చంద్రబాబు అండ్ టీం అంచనాకి వచ్చింది. అందుకే నోరు పారేసుకోవద్దని తెలుగు తమ్ముళ్లకు బాబు హుక్కుం జారీ చేశారట. అంతేకాదు, వీలైనంతగా మీడియాకి దూరంగా ఉండమని, సోషల్ మీడియాలో సైతం జగన్ పాలనపై ఎలాంటి కామెంట్లు పెట్టవద్దని సూచించారట. ఈ షరతులతోనే టీడీపీ నేతలంతా మౌనంగా ఉంటున్నారని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సంస్కరణలు, అక్రమాలపై జగన్ ప్రభుత్వం దృష్టి పెట్టడంతో టీడీపీ వర్గాల్లో కలవరం మొదలైందన్న టాక్ కూడా నడుస్తోంది. ఇప్పటికే మాజీ స్పీకర్ కొడెల అద్దే లొసుగులు, ఉన్నత విద్యా మండలి నొక్కులు బయటపడడంతో ప్రభుత్వ అవినీతిపై ప్రజల్లోనూ ఆగ్రహం వ్యక్తమవుతుందని తెలుస్తోంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం జీఎన్ఎన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.